సో అండ్ ఆల్సో ఇప్పుడు ఒక మహిళ ఎదగాలి అంటే ఇంట్లో వారి లైక్ మీరు అన్నట్టుగా ఇంట్లో వారిది అయితే చాలా ముఖ్యమైన పాత్ర అని చెప్పారు. సో ఎస్ ఇంట్లో వారిది ఉంటుంది, కానీ ఒక మహిళ మీరు అన్నట్టు చాలా స్టేజెస్ చూస్తుంటుంది, పెళ్ళైన తర్వాత వైఫ్, ఓకే, అండ్ ఎస్పెషల్లీ మనం మన భారత సాంప్రదాయ ప్రకారం అండ్ తెలుగు సాంప్రదాయ ప్రకారం చూసుకుంటే భార్యాభర్తల అనుబంధం అనేది చాలా గొప్పది, అంటే ఫాలో అయ్యే వారికి. అండ్ మహిళ ఈ మన యొక్క తెలుగు వనితలు ఎదగాలి అనుకున్నప్పుడు ఇంట్లో భర్త యొక్క సహకారమైన భర్త యొక్క పాత్ర ఎంత చాలా ఉంటుందండి. ఆ కోఆపరేషన్ అనేది కంపల్సరీ కావాలి, అది లేకపోతే కష్టం. ఇప్పుడు ఇంట్లో గెలిచి బయట గెలవాలి ఫస్ట్ థింగ్. సో మనం ఇంట్లో గెలవగలిగితే, మనం ఇంట్లో ఒప్పించగలిగితే, మన ఇంట్లో కన్విన్స్ చేయగలిగితే ఫ్యామిలీని, అప్పుడు మనం ఒక స్టెప్ ముందుకు వెళ్ళగలం. సో ఆ ప్రోత్సాహం అనేది మనకి ఇంట్లో ఉండాలి, ఉంది కాబట్టే మనం ఇంకొక లెవెల్కి వెళ్తున్నాము. సో ఇప్పుడు నేను నా 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 గ్రూప్ లైక్ ఎనస్థీషియా గ్రూప్, సో లీడ్ చేయాలనుకో, లీడ్ రోల్లోకి వెళ్ళాలి, డైరెక్టర్ అవ్వాలి, ఏదైనా అవ్వాలంటే నాకు ఫస్ట్ థింగ్ ఇంట్లో ఐ హ్యావ్ టు హ్యావ్ 100% కోఆపరేషన్. సో అది నాకు చాలా ఉంది ఇంట్లో. సో ఐ హ్యావ్ ఎవ్రీ సపోర్ట్ లైక్ టెక్నికల్ కానీ లేకపోతే ఎనీథింగ్ ఐ నీడ్ ఐ గెట్ ఇట్. ఫైనాన్షియల్గా కూడా నాకు ఆ ఫైనాన్షియల్ స్పెండింగ్ ఫ్రీడమ్ కూడా నాకు ఇంట్లో ఉంది. సో అంత అంత ఎంకరేజింగ్మెంట్ ఉన్నప్పుడు ఇంకా నాకు ఇంకా అసలు ఎందుకు ఆగడం అనేది అవసరం లేదు. సో ఒక ఆ స్టేజ్ దాటాక మనకి ఒక ఫ్రెండ్ లాగా అయిపోతాం, ఇంట్లో కూడా ఫ్రెండ్స్ లాగా అయిపోతాం. హస్బెండ్ వైఫ్ రిలేషన్ కాదు అక్కడ. ఒక హస్బెండ్ విల్ బికమ్ అన్ అడ్వైజర్, హస్బెండ్ విల్ బికమ్ ఎ గుడ్ ఫ్రెండ్. సో ఆ రిలేషన్షిప్ ఇంకా స్ట్రెంగ్తన్ అవుతుంది అప్పుడు. సో ఇట్స్ నాట్ జస్ట్ వన్ థింగ్ అండి, ఇట్స్ చాలా ఉంటాయి అందులో. సో అవన్నీ మనం అధిగమిస్తే అప్పుడు సక్సెస్ఫుల్గా ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి మనం ఆల్రెడీ మన ఇంట్లో వాళ్ళకి తెలుసు మన యొక్క క్వాలిటీస్, వాళ్ళు వాచ్ చేస్తున్నారు కదా. సో నాలో ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయా లేదా అనేది కూడా వాచ్ చేస్తారు. ఒకవేళ నేను తప్పు చేస్తా కూడా నన్ను ఫస్ట్ కరెక్ట్ చేసేది ఇంట్లో భర్త, హస్బెండే. ఏదైనా నాకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ పర్సన్ నేను డిస్కస్ చేసేది మా హస్బెండ్ తోటి, రైట్? సో ఇంట్లో ఒక అడ్వైజర్ ఉన్నారు నాకు, అంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది చెప్పండి. సో అది అందరికీ ఉందా లేదా అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో యా, బట్ వెన్ యూ డోంట్ హ్యావ్ దెన్ యూ హ్యావ్ ఎ ఫ్రెండ్ ఆర్ సంబడి, ఒక ఫ్రెండ్ అడ్వైజర్ ఇవ్వచ్చు అట్లా అనమాట. సో బట్ యాజ్ అ ఉమెన్ డెఫినెట్లీ వీ సీక్ ఫర్ ఎ సపోర్ట్ ఫ్రమ్ ఎ మ్యాన్. సో ఓన్లీ ఉమెన్ టు ఉమెన్ కాదు, ఇక్కడ ఉమెన్ టు మ్యాన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది బ్యాలెన్స్ అనమాట, అది ఒక బ్యాలెన్స్ లాగా ఉంటుంది లైఫ్లో. సో మెన్ నీడ్ విమెన్, విమెన్ నీడ్ విమెన్ మెన్. సో అట్లా అనమాట. సో అది అది మనం ఎప్పుడు కూడా ఆ రూల్ని బ్రేక్ చేయలేము. అట్లా అని చెప్పేసి మనం తొక్కాలి అని చెప్పి అలా కాదు, ఇట్ హ్యాస్ టు గో ఇన్ ఇన్ సింక్రోని ఆల్వేస్. అది సింక్రోని ఉంటేనే మనం వీ విల్ బికమ్ మోర్ సక్సెస్ఫుల్ యాక్చువల్గా. సో ఇప్పుడు నేను లీడర్గా ఉమెన్గా ఉండి సక్సెస్ అయినా కూడా నాకు ఈ హిండ్రెన్సెస్ ఇంట్లో కానీ లేకపోతే కమ్యూనిటీలో కానీ నాకు ఉంటే నేను సక్సెస్ అవ్వలేను. సో ఆ కంప్లీట్ సక్సెస్ అనేది రావాలి అంటే మాత్రం నాకు ఇవన్నీ తోడుగా ఉండాలి. సో దట్ ఈస్ వేర్ వీఆర్ కంప్లీట్, దెన్ వీఆర్ కంప్లీట్. అది అది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీ మీ సిచ్యువేషన్ చూసుకున్నట్టయితే లైక్ ఎవ్రీథింగ్ మంచి సహకారం ఉంది, మంచి అర్థం చేసుకునే భర్త అండ్ మంచి పిల్లలు, ఎవ్రీవన్ సపోర్టెడ్ యూ. బట్ మన భారతీయ మహిళలకి చాలా మందికి ఎదగాలనే కోరిక ఉంటుంది, వారిలో పట్టుదల ఉంటుంది, కానీ మరి ఈ ఈ మ్యారేజ్ వ్యవస్థ అనేది అండ్ ఈ ఈ కుటుంబ వ్యవస్థ అనేది కొంతమంది వెనక్కి లాగే పరిస్థితి కూడా ఉంటుంది. సో అలాంటి వారికి భర్తలకి ఆరు మగవారికి ఎలా మగవారి నుంచి ఎలాంటి సహకారం ఉంటే వీరు ఎదగగలుగుతారు? యా ఇప్పుడు భార్యాభర్త అని చూసుకున్నప్పుడు భర్త
అందరి ఇళ్లలో ఈ సిచ్యువేషన్ ఉండదండి. ఇప్పుడు నాది ఐ టేక్ ఇట్ యాజ్ ఎ నైస్ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ మై సెల్ఫ్. నా సిచ్యువేషన్ వేరే వాళ్ళకి ఉండకపోవచ్చు. నా ఫ్రెండ్స్ లోనే చూస్తుంటా కదా, హస్బెండ్ వైఫ్ డ్రైవ్ చేసినప్పుడు హస్బెండ్ విల్ నెవర్ గివ్ డ్రైవింగ్ టు ద వైఫ్. ఓకే, సో అక్కడే తెలుస్తుంది కదా. సో అంటే హస్బెండ్ కి కాన్ఫిడెన్స్ లేదా వైఫ్ మీద, లేకపోతే ఎందుకు వీళ్ళని ఇబ్బంది పెట్టాలి అని. టూ ప్రొటెక్టివ్, దట్ ఈస్ వెరీ ప్రొటెక్టివ్ నేచర్ ఆఫ్ ద హస్బెండ్ టు ద వైఫ్, అలా అనుకోవాలా? లేకపోతే కాన్ఫిడెన్స్ లేదా, అది మెయిన్ కాన్ఫిడెన్స్ ఒకటి. కాన్ఫిడెన్స్ లేకపోతే నేను మ్యాన్ నేనే హ్యాండిల్ చేయాలి మొత్తము అని ఆలోచన ఉంటే, అప్పుడు ఆ ఇంట్లో ఉన్న ఆ వైఫ్కి ఇంకా ముందుకెళ్ళేదానికి ఇంకా అవకాశమే లేదండి. సో ఆ బ్యాలెన్స్ అనేది ఆ ఫ్యామిలీలో లేదు నన్ను అడిగితే. సో అది ఉండాలి అంటే మాత్రం ఇద్దరు ఈక్వల్గా ఉండాలండి. ఫస్ట్ థింగ్, ఇంట్లో ఇద్దరు ఈక్వల్ అనే ఫీలింగ్ ఉండాలి. నేను ఎక్కువ, నేను హస్బెండ్, నేను ఎక్కువ, నువ్వు వైఫ్, నువ్వు తక్కువ, అది ఆ ఫీలింగ్ అసలు ఇద్దరిలో ఉండకూడదు. ఈవెన్ వైఫ్కి కూడా ఆ ఫీలింగ్ ఉండకూడదు, నేను వైఫ్, నేను తక్కువ ఉండాలి, నేను అనిగమనిగి ఉండాలి, నా భర్త చెప్పినట్టే నేను వినాలి, ఇలాంటి ఫీలింగ్స్ కూడా ఆ వైఫ్కి ఉండకూడదు. అవి ఎప్పుడైతే ఆ ఎక్కువ తక్కువలో ఉన్నాయనుకో, అప్పుడు ఆ డిఫరెన్స్ మనలో ఎక్కువ కనిపిస్తుంది. అదే లేదు, ఇద్దరం ఈక్వల్, నువ్వు ఇంపార్టెంట్, నేను ఇంపార్టెంట్, ఇద్దరం సగం సగము అని బ్యాలెన్స్ ఉన్న ఫ్యామిలీలో యూ విల్ సీ మోర్ హ్యాపీనెస్, మోర్ సక్సెస్ అనేది. ఏ పని చేసినా కూడా మనం ముందుకెళ్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను నేను, రియల్ ఎస్టేట్. మా హస్బెండ్ రియల్ ఎస్టేట్ చేస్తారు కదా, నాకు చాలా ఇంట్రెస్ట్, నాకు అన్ని టీచ్ చేస్తారు ఇంట్లో. అవసరం లేదు, నాకు టీచ్ చేయాల్సిన అవసరం లేదు, నీకెందుకు, నీకు అవసరం లేదు, నీ నువ్వు చూసుకో, నీ పని నువ్వు చూసుకో అని అనొచ్చు కదా. అలా అనరు, నాకు కూడా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నాకు అన్ని. హీ విల్ టీచ్ మీ, యాక్చువల్ హీ ఈజ్ మోర్ లైక్ ఎ టీచర్ అట్ హోమ్ ఆల్సో సమ్ టైమ్స్. సో నాకు టీచ్ చేస్తారు, సో నాకు అందులో ఇంట్రెస్ట్ పెరిగింది ఇప్పుడు, అట్లా అనమాట. సో ఒకరి ఫీల్డ్ని ఇంకొకరు అట్లా ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్ళి చేస్తే అది డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ హ్యాపీ ఫ్యామిలీ. సో పిల్లల నుంచి ఒక అమ్మకి ఎలాంటి సహకారం ఉండాలి? అమ్మ అమ్మ అనేది ఇంకా అది సృష్టిలోనే ఒక అద్భుతం అండి ఆ వర్డ్. ఏది కూడా ఫస్ట్ బాధ అయినప్పుడు అమ్మ అంటాం కదా, అలా అనమాట. సో అమ్మ అనేది ఇన్హరెంట్, అమ్మ అనేది ఒక అది నాది అనే ఫీల్ అది అందరికీ ఉంటుంది, ఆ ఫీల్ అమ్మ అనగానే. సో మంత్రం అది, అది ఒక మంత్రం. సో పిల్లలు తల్లిని తండ్రిని ఇద్దరిని వాచ్ చేస్తారండి. ఇప్పుడు చిన్నప్పటి నుంచి మన ఇంట్లోనే మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే, మా పిల్లలు దే వాచ్ బోత్, అమ్మని చూస్తారు, నాన్నని చూస్తారు. సో అమ్మ ఏంటంటే చాలా తినిపిస్తుంది కదా, ఫస్ట్ పిల్లలకి తినిపిస్తూ కథలు చెప్తుంది కదా, ఆ కథలే అవి చాలా మైండ్లోకి వెళ్ళిపోతాయి పిల్లలకి చిన్నప్పటి నుంచి. బిఫోర్ స్కూల్ స్టార్ట్స్ ఫ్రమ్ ద టైమ్ వర్డ్స్ నేర్పించేది అమ్మ, ఫస్ట్ వర్డ్స్ నేర్పించేది అమ్మ. సో ఆ తినిపిస్తూ వర్డ్స్ నేర్పిస్తుంది, తినిపిస్తూ కథలు చెప్తుంది, తినిపిస్తూ పాటలు పాడిస్తుంది, అలా స్టార్ట్ అవుతుంది కదా బాల్యము పిల్లలకి. సో ఆ యొక్క రిలేషన్, మదర్ అండ్ చైల్డ్ రిలేషన్ అనేది ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్, దాన్ని కట్ చేయలేము అసలు. ఆ తర్వాత ఒక ఫేస్కి వస్తాం కదా, దెన్ ఫాదర్ ఆల్సో ఈజ్ ఇంపార్టెంట్. ఐఎమ్ నాట్ సెయింగ్ మదర్ ఓన్లీ ఈజ్ ఇంపార్టెంట్, ఫాదర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫాదర్ టేక్స్ కేర్ ఆఫ్ అదర్ థింగ్స్, దే విల్ మేక్ యూ డూ రిస్కీ థింగ్స్ ఎట్ హోమ్. వాళ్ళు అలాంటివి నేర్పిస్తుంటారు. సో మెన్ ఆర్ మోర్ రిస్క్ టేకర్స్ అనమాట. సో దే టీచ్ యూ హౌ టు బీ లైక్ యు నో, ఐ మీన్ యూ నో ఇట్ యాజ్ అ ఫాదర్ హౌ యూ హ్యావ్ గ్రోన్. సో అట్లా, సో రెండు డిఫరెంట్ రోల్స్ అవి, మదర్ రోల్, ఫాదర్ రోల్. మదర్ చేసే పనులని పిల్లలు వాచ్ చేస్తున్నారు కదా. సో మదరు సాఫ్ట్గా అంటే సబ్మిసివ్గా ఉండే మదర్స్ వేరు, లేకపోతే నువ్వు ఇలా చేయగలవు, ఇలా చేయగలవు అని ఆ టీచ్ చేసే మదర్, మా అమ్మలాగా. మా అమ్మ షీ మేడ్ అస్
డూ ఎవ్రీథింగ్ అండ్ షీ టాట్ అస్ ఎవ్రీథింగ్. అలాంటి మదర్స్ కొందరు ఉంటారు. సో ఇట్స్ అ డిఫరెంట్ థింగ్ అనమాట. సో టూ సాఫ్ట్గా ఉండే మదర్స్ ఉంటారు, గట్టిగా స్ట్రాంగ్గా టైగర్ మామ్స్ ఉంటారు. సో అన్ని రకాలుగా చూస్తుంటాము. కానీ మదర్ ఎప్పుడు పిల్లలు పైకి రావాలి అనే ఒకటే ఉంటుంది వాళ్ళలో. ఆ పిల్లలు కూడా అలా వాళ్ళు దే హ్యావ్ టు రియలైజ్ మై మదర్, మా అమ్మ ఇలా చెప్పింది అనేది వాళ్ళలో కూడా ఉండాలి. అది లేదనుకోండి అప్పుడు అది అది ఆ బ్యాలెన్స్ తప్పుతాం అన్నమాట. అది చూస్తాం మనం కొన్ని ఫ్యామిలీస్లో చూస్తున్నాము, అమ్మ చెప్పినట్టు వినరు కొందరు. సో ఎనీవే, సో ఐఎమ్ వెరీ మెస్మరైజ్డ్ విత్ మామ్, ద వే షీ బ్రాట్ అస్ అప్. సో సో అది ఇప్పుడు ప్లస్ మదర్ ఓన్లీ హౌస్ వైఫ్, మదర్ కెన్ బి అబౌ లైక్ వర్కింగ్ మామ్, షీ కెన్ బి లీడర్ ఆఫ్ ఎ కంపెనీ, షీ కెన్ బి ఎ మేనేజర్ ఆఫ్ ఎ కంపెనీ. సో ఆమె యొక్క టైము ఎన్ని రోల్స్ తీసుకున్నా కూడా ఈ రోల్ ఎప్పుడు మర్చిపోకూడదు. మదర్ టు ద చైల్డ్ అనేది ఎప్పుడు నెగ్లిజెన్స్ అనేది కిడ్స్ మీద ఎప్పుడు ఉండాలి. ఎందుకు చెప్తున్నా అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మదర్ షీఈస్ ఎ డాక్టర్, షీఈస్ వెరీ బిజీ, చాలా బిజీ, ప్రొఫెషన్ ఇంపార్టెంట్, ప్రొఫెషనల్గా షీ కేమ్ అప్ వెరీ హై. బట్ అట్ ద సేమ్ టైమ్ ఆ పిల్లలకి ఆ టైం ఇవ్వలేదు, ఆ టైం ఇవ్వలేదు పిల్లలు అంటే నానితే నాని పెంచుతుంది, నాని దగ్గర ఉంటారు లేకపోతే. సో ఆ టైం తను ఇవ్వాల్సిన టైం తన పిల్లలకి ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు ఏమైంది, పిల్లలు ఒక అడాలసెంట్ ఏజ్కి వచ్చాక యూ కెనాట్ కంట్రోల్ కిడ్స్ ఇన్ ద అడాలసెంట్ ఏజ్, టీనేజర్ లెవెల్కి వచ్చాక కంట్రోల్ ఉండదు కదా. అప్పుడు దే డెవలప్ హ్యాబిట్స్ అండి, దే గో అవుట్, దే డెవలప్ సమ్ హ్యాబిట్స్ విచ్ ఆర్ గుడ్ అండ్ బ్యాడ్. వెన్ దే ఆళ్ళు వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్స్ కి లోన్ అయినప్పుడు ఫస్ట్ పర్సన్ ఇన్ ద హౌస్ ఎవరు అంటే మదర్. మదర్ కెన్ గ్రాస్ప్ వాట్స్ రాంగ్ చైల్డ్. అమ్మకే తెలుసండి చైల్డ్లో ఏదో మిస్టేక్ ఉంది అనేది, అమ్మ ఒకతే తెలుసుకోగలదు. సో అమ్మ విల్ నోట్ డౌన్ దాట్ అండ్ దెన్ సే మా కిడ్ ఇది ఎందుకు ఇలా ఉన్నాడు అని చెప్పేసి తను షీ కెన్. బట్ ఆ టైం ఇవ్వలేదు అనుకో ఆ మదర్, అప్పుడు ఆ కిడ్ హీ విల్ బికమ్ ఎ డ్రగ్ ఎడిక్ట్ ఆర్ హీ కెన్ బికమ్ సంథింగ్ అండ్ హీ కెన్ డై సూసైడల్. వీ హ్యావ్ సీన్ కిడ్స్ హూ హ్యావ్ కమిటెడ్ సూసైడ్. సో దెన్ వీ అనలైజ్ దాట్ లైక్ ఎందుకు ఇట్లా అయింది అంటే అది తెలుస్తుంది మనకి, ఆ ఫ్యామిలీలో ఏదో మిస్టేక్ ఉంది, ఎవరో ఒకరు అది ఇవ్వలేదు ఆ కిడ్కి. టీనేజర్ కిడ్ అయినా కూడా మనము ఈ రోజుల్లో కొంచెం వీ హ్యావ్ టు వాచ్ అవర్ కిడ్స్ అండి. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న జనరేషన్ చిల్డ్రన్లో పిల్లల్లో వన్స్ హై స్కూల్ లెవెల్కి వచ్చాక వదిలేస్తారు ఇక్కడ. సో మనము ఎక్కువగా డెప్త్లోకి వెళ్ళి మానిటర్ చేయం, కానీ ఒక ఐ వాళ్ళ మీద ఉంచాలి, కన్ను ఉంచాలి, అది మదరేనండి. అండ్ ఆల్సో పిల్లలు కూడా ఇప్పుడు వర్కింగ్ విమెన్ ఉన్నారు కాబట్టి సొసైటీలు ఎక్కువ, సో పిల్లలు కూడా అమ్మని అర్థం చేసుకొని ఎలా ఉండాలంటారు, సో అమ్మని కూడా అర్థం చేసుకునే పిల్లలు అయి ఉండాలి కదా. సో అలాంటి సలహాలు పిల్లలు, యా పిల్లల వైపు నుంచి వస్తే ఇప్పుడు అమ్మకి ఎడ్యుకేషన్ ఉంది లేకపోతే అమ్మకి ఎడ్యుకేషన్ లేదు, రెండు సెట్స్ తీసుకుందాము. ఎడ్యుకేషన్ లేని మదర్స్ని కొంతమంది పిల్లలు దే డు నాట్ రెస్పెక్ట్, బట్ దట్ ఈస్ వెరీ రాంగ్ అండి. దట్ ఈస్ నాట్ సంథింగ్ కిడ్స్, పిల్లలు అలాంటి యాటిట్యూడ్ రానివ్వకూడదు. ఇంకా మదర్ ఫాదర్ కూడా ఇంట్లో అమ్మ తల్లి తండ్రి ఇద్దరు సేమ్ పిల్లలకి. సో తల్లి తండ్రిని ఎక్యూజ్ చేయకూడదు పిల్లల ముందర, తండ్రి కూడా తల్లిని హీనంగా మాట్లాడడం కానీ లేకపోతే అక్యూజ్ అంటాం కదా అలా పిల్లల ముందు ఎక్స్ప్రెస్ చేయకూడదు. ప్లస్ తల్లి తండ్రి పిల్లల ముందు ఎప్పుడు కూడా ఆర్గ్యూ చేయకూడదు, అది చాలా ఇంపార్టెంట్. సో ఒక ఫ్యామిలీలో ఒక మదర్ ఫాదర్ ఊరికే ఫైట్ చేసుకుంటూ ఉంటారు, ఆ చైల్డ్ నోటీస్ చేస్తుంది ఈ అమ్మ నాన్న ఇద్దరు కొట్టుకుంటున్నారు, ఇలాగ ఎప్పుడు కొట్టుకుంటారు ఏంటి అనేది వాళ్ళకి తెలియదు. దే ఆ ఏజ్ వాళ్ళకి అది ఎనలైజ్ చేసే ఏజ్ వాళ్ళకి లేదు అండ్ దే డో నాట్ ఎనలైజ్ ఫస్ట్ థింగ్. అది మనము అలాంటివి మనం చేయకూడదు పిల్లల ముందర.
So that is very important for a child to learn and develop good qualities. So this is one thing. హస్బెండ్ వైఫ్ వైఫ్ హస్బెండ్ ఎప్పుడు కూడా పిల్లల ముందు ఆర్గ్యూ చేయడం కానీ ఫైటింగ్ చేయడం కానీ ఒకరిని హీనపరిచి అట్లా చేయకూడదు. ఎప్పుడు కూడా మదర్ షుడ్ కాంప్లిమెంట్ ఫాదర్, ఫాదర్ షుడ్ కాంప్లిమెంట్ మదర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ చిల్డ్రన్. సో అది చాలా ఇంపార్టెంట్. సో అది తప్పకుండా పాటించాలి. సో అది లేనప్పుడే ఈ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. అమ్మ నాన్న కొట్టుకుంటారు. సో నాన్న నేను చేసుకునేది నేను చేసుకుంటాను. ఆ చైల్డ్లో కూడా ఒక రకమైన అది ఒకటి కనిపిస్తుంది మనకి, పట్టించుకోకపోవడం. సో తల్లిని పట్టించుకోవడం మానేస్తారు అప్పుడు. అది మనం చూస్తాం. తండ్రిని ఎప్పుడు, తండ్రి ఈజ్ అర్నింగ్ మెంబర్ ఇన్ ద ఫ్యామిలీ, తండ్రికి ఎప్పుడు ఆ రెస్పెక్ట్ అనేది ఎప్పుడు ఉంటుంది. మంచి అయినా చెడు అయినా డెబ్బలు కొట్టినా తండ్రిని తండ్రిగా ఒక స్పెషల్ రోల్ పిల్లలు చూస్తారు. తల్లికి అది ఆ రోల్ కనిపించదు. ఒక్కోసారి తల్లిని నెగ్లెక్ట్ చేస్తారు పిల్లలు, ఎందుకంటే తండ్రి తల్లిని తిడుతున్నాడు కదా. సో అది వాళ్ళు చూస్తారు కదా. సో దే ఆల్సో డెవలప్ ద సేమ్ యాటిట్యూడ్ లైక్ మదర్ ఈజ్ సంథింగ్ రాంగ్ విత్ ద మదర్ అని. కానీ అది చాలా తప్పు. సో అందుకొరకు అడ్వైస్ ఏంటంటే తల్లి కానీ తండ్రి కానీ ఒకరినొకరు పిల్లల ముందరు మాత్రం డెఫినెట్గా అసలు అది ఒకరిని హీనంగా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అలా మనం ఎప్పుడు కూడా ఎక్స్ప్రెస్ చేయకూడదు. సో పిల్లలు కూడా వర్కింగ్ విమెన్, అమ్మ వర్కింగ్ అమ్మ అయితే వారు కూడా అర్థం చేసుకొని కొంచెం అమ్మ ఎదగటానికి అవకాశం ఇవ్వాలి. సో అండ్ ఆల్సో మీరు ఇప్పుడు ఆపి ప్రెసిడెంట్ ఎలెక్ట్ అంటున్నారు. సో ఇది అంటే ఏంటండి ఇప్పుడు లైక్ మీరు మీ రోల్ ఏంటి? ఈ అమెరికన్ సొసైటీ, ఈ అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, ఇది యునైటెడ్ స్టేట్స్లో 1982లో ఫార్మ్ అయింది ఈ ఆర్గనైజేషన్. ఇండియన్ ఫిజిషియన్స్ కేమ్ టు దిస్ కంట్రీ ఇన్ అర్లీ 60s and 70s. అప్పుడు చాలా రేషియల్గా కొంచెం డిస్క్రిమినేషన్ ఉండేది. అంటే మనం ఫారెన్ గ్రాడ్యుయేట్స్ కదా, మైనారిటీ, అండ్ సో ఆ రేషియల్గా ఒక డిస్క్రిమినేషన్ ఉండేది. ఇక్కడ ఫస్ట్ వచ్చినప్పుడు రెసిడెన్సీ చేయడానికి వస్తాం కదా, అక్కడ కూడా చాలా రేషియల్ డిస్క్రిమినేషన్ ఉండేది. కేసులు దగ్గర కానీ లేకపోతే హౌసింగ్లో కానీ ఎక్కడైనా సరే చాలా డిఫరెన్స్ చూపించేవాళ్ళు. సో అప్పుడు మన భారతదేశం నుంచి వచ్చిన డాక్టర్స్ దే ఫార్మ్డ్ లైక్ మనకంటూ ఒక ఆర్గనైజేషన్ ఉండాలి అని చెప్పి వాళ్ళు దే ఫార్మ్ దిస్ అసోసియేషన్. సో అది 82లో ఫామ్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ వీఆర్ 38 years old. సో అది స్ట్రాంగ్గా ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ కంట్రీలో మోర్ దాన్ 100,000 ఫిజిషియన్స్, ఇండియన్ ఫిజిషియన్స్ ఉన్నారు, ఎక్కువే ఉన్నారు ఇంకా కూడా. అండ్ మెడికల్ కాలేజెస్లో కూడా చూస్తే ఇండియన్ ఆరిజిన్ కిడ్స్ ఆల్మోస్ట్ 10% ఆఫ్ ద కిడ్స్ ఆర్ ఇండియన్ కిడ్స్ ఇన్ మెడికల్ కాలేజెస్ ఇక్కడ. సో అట్లా గ్రో అవుతూ వచ్చాము. అండ్ వీఆర్ బికేమ్ వెరీ స్ట్రాంగ్ అండ్ వీ హ్యావ్ ఎ స్ట్రాంగ్ వాయిస్ ఇన్ ద కంట్రీ. సో ఇంకొకటి ఏంటంటే వెరీ ప్రౌడ్ టు సే దాట్ ఈ కంట్రీలో ఇండియన్ డాక్టర్స్ని బాగా ప్రిఫర్ చేస్తారు పేషెంట్స్. దే లైక్ ఇండియన్ డాక్టర్స్ బికాస్ మనలో ఉన్న అసహనము, ఆ పేషెంట్స్ ఆ సాఫ్ట్, వీఆర్ గుడ్ లిసనర్స్ అండ్ కంపాషనేట్గా ట్రీట్ చేస్తాము పేషెంట్స్ని. సో ఇండియన్ డాక్టర్స్ ఇన్ దిస్ కంట్రీ హ్యావ్ ఎ వెరీ గుడ్ నేమ్ అండి. యాజ్ ఎ ఫిజిషియన్ వీఆర్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ ద కంట్రీ. ఇంకొకటి చాలామంది ఉన్నాం ఈ కంట్రీలో. ఆల్మోస్ట్ 1 in 7 పేషెంట్స్ ఆర్ మేనేజ్డ్ బై ఇండియన్ ఫిజిషియన్. సో దట్ ఈస్ ద వెరీ సక్సెస్ఫుల్ స్టోరీ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. ఇంకా కూడా ఈ ఆర్గనైజేషన్ హ్యాస్ 135 చాప్టర్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ద కంట్రీ. సో ఒక్కొక్క లైక్ నేను టెక్సస్ కదా, టెక్సస్లో ఆల్మోస్ట్ ఒక 5 చాప్టర్స్ ఉన్నాయి అన్నమాట. అట్లా ప్రతి స్టేట్లో చాప్టర్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 135 చాప్టర్స్. అండ్ వీ డూ లాట్ ఆఫ్, మేము చాలా యాక్టివిటీస్ చేస్తాము. ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ ఆర్గనైజేషన్ నౌ. 14,000 లైఫ్ మెంబర్స్ ఉన్నాము. అండ్ సో చారిటబుల్ ఒక ఫౌండేషన్ ఉంది మాకు, ఆపి చారిటబుల్ ఫౌండేషన్. చారిటబుల్ యాక్టివిటీస్ చేస్తాము, కెలామిటీస్లో హెల్ప్ చేస్తాము. మొన్న కోవిడ్ వచ్చినప్పుడు కూడా మేము వీ హెల్ప్డ్ అ లాట్ ఆఫ్ నర్సెస్ అండ్ డాక్టర్స్కి మాస్కులు లేవు కదా, అప్పుడు షార్టేజ్ ఉండింది కదా. సో వీ టుక్ ఎ లీడ్ ఆన్ దాట్ అండ్ వీ హెల్ప్డ్ అ లాట్ ఆఫ్ డాక్టర్స్ అండ్ నర్సెస్ అండ్ హాస్పిటల్స్
హెల్ప్ చేసాము ఫండ్ రేజింగ్ యాక్టివిటీస్ చేసి. సో ఆ పవర్ ఉంది డాక్టర్స్ లో ఈ కంట్రీలో, ఏమైనా చేయగలము చేయాలని ఉన్నప్పుడు ఈ అసోసియేషన్ దే వర్క్. దిస్ ఇస్ ఓన్లీ వన్ వాయిస్ ఫర్ ఇండియన్ ఫిజిషియన్ ఇన్ ద కంట్రీ. సో మేము వి వర్క్ హార్డ్ అండ్ వి ట్రై టు డూ సమ్ గుడ్ వర్క్స్ త్రూ ద అసోసియేషన్ అండ్ డాక్టర్స్ కి కూడా సిఎంఈ యాక్టివిటీస్ అలాంటివి కావాలి కదా. సో వి డూ సమ్ ఆఫ్ ద సిఎంఈ యాక్టివిటీస్ అట్లాంటివి. అండ్ ఇండియాలో క్లినిక్స్ ఉన్నాయి మాకు, ఆపీకి కొన్ని చారిటబుల్ క్లినిక్స్ ఉన్నాయి చాలా రూరల్ ఏరియాస్లో, లైక్ అస్సాము అట్లాంటి, హిమాచల్ ప్రదేశ్, ఆంధ్రాలో ఒక వన్ క్లినిక్, తెలంగాణలో ఒక క్లినిక్, అట్లా ఆల్ ఓవర్ ఇండియా వీ హ్యావ్ 17-18 క్లినిక్స్ అండి. అవి పువర్ పేషెంట్స్కి ఫ్రీగా ట్రీట్ చేసే క్లినిక్స్ అవి. సో అట్లా సర్వీస్ చేస్తున్నాము ఇండియాలో. ఇక్కడ కూడా చాలా మటుకు లోకల్ చాప్టర్స్ దే హ్యావ్ ఫ్రీ క్లినిక్స్. సో నేను టెక్స్ డాలస్ లో హ్యూస్టన్ లో అంతా ఒక ఫ్రీ క్లినిక్స్ రన్ చేస్తారు డాక్టర్స్ సర్వింగ్ ద పేషెంట్స్ హూ డు నాట్ హ్యావ్ ఇన్సూరెన్స్ అండ్ హూ నీడ్ హెల్ప్, రియలీ హెల్ప్. సో హెల్త్ కేర్ కి మనము వీఆర్ ఏ స్ట్రాంగ్ ఫుడ్ సోల్జర్స్ ఇన్ దిస్ కంట్రీ అనమాట, అట్లా చెప్పాలంటే. సో వీఆర్ డూయింగ్ ఎ బిగ్ రోల్ ఇన్ కంట్రీ. సో అట్లాగే మనం భారతదేశం నుంచి వచ్చాం కదా, మనకి కర్మభూమి జన్మభూమి రెండు అనుకుంటాం కదా. సో జన్మభూమి ఇండియా కూడా ఏదైనా చేయాలి. సో ఎలా అంటే, ఇప్పుడు ఇండియాలో ఇంకా మెడికల్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ యుఎస్కి ఈక్వల్గా ఉండాలి అన్నిట్లో. సో గైడ్ లైన్స్ కొంచెం తక్కువ ఇండియాలో. సో మేము గైడ్ లైన్స్కి కొంచెం హెల్ప్ చేస్తుంటాము ఇండియన్ హెల్త్ మినిస్ట్రీతో. మాకు ఎవ్రీ ఇయర్ వీ గో మీట్ ద ఇండియన్ హెల్త్ మినిస్టర్స్, వీ డూ ఏ సర్టన్ ఈవెంట్, గ్లోబల్ హెల్త్ సమ్మిట్ అని అట్లా చేస్తాము ఇండియాలో. వీ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు మీట్ ది హెల్త్ కేర్ మినిస్ట్రీ అండ్ హెల్త్ అఫీషియల్స్ ఇన్ ఇండియా, ఎలా చేస్తే బాగుంటుంది అనేది. సో అట్లా మేము లైక్ రెసిడెన్సీ ప్రోగ్రామ్స్, లైక్ ఫ్యామిలీ మెడిసిన్, ఎమర్జెన్సీ మెడిసిన్ చాలా హారిబుల్గా ఉంటుంది ఇండియాలో. అసలు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అనేదే సరిగా ఎస్టాబ్లిష్డ్ డిపార్ట్మెంట్ అనేది లేదు ఇండియాలో. అలా వీఆర్ హెల్పింగ్ దెమ్ టు విత్ ద గైడ్ లైన్స్ వాళ్ళకి వాళ్ళే డెవలప్ చేసుకునేటట్టుగా అనమాట. సో ఆ యొక్క సపోర్ట్ కోఆపరేషన్ ఫ్రమ్ ఆపీ ఈజ్ గోయింగ్ టు ఇండియా. ఇంకా ఇప్పుడు కోవిడ్ వచ్చింది కదా, కోవిడ్ వల్ల లాట్ ఆఫ్ డాక్టర్స్ ఆర్ డైయింగ్ ఇన్ ఇండియా. సో అది వెరీ సాడ్ థింగ్ టు మెన్షన్ దట్ ఇండియాలో డాక్టర్స్ చనిపోవడం అనేది, ఇట్స్ వెరీ వెరీ సాడ్. ఎస్పెషలీ నేను ఎనస్థీషియాలజిస్ట్, నా ఎనస్థీషియా కొలీగ్స్ చాలామంది చనిపోతున్నారు. సో ప్రాపర్ పీపీ లేక కాదు, ఇన్ స్పైట్ ఆఫ్ ప్రాపర్ పీపీ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ స్టిల్ దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ కోవిడ్. సో దానికి ట్రీట్మెంట్ లేదు కదా. సో వీఆర్ కండక్టింగ్ వెబినార్స్ ఇన్ ఇండియా, ఎడ్యుకేషనల్ వెబినార్స్ ఆన్ కోవిడ్ డిజీజ్. ఇది ఒక న్యూ డిజీజ్ కదా, సో దేర్ ఈస్ నో ప్రాపర్ ట్రీట్మెంట్. సో యునైటెడ్ స్టేట్స్ ఈజ్ ఆల్వేస్ అడ్వాన్స్డ్ కంట్రీ అండి. నో మ్యాటర్ హౌ మెనీ పీపుల్ క్రిటిసైజ్, వీఆర్ సీయింగ్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ అండ్ వీ షేర్ అవర్ నాలెడ్జ్ ఇండియాకి డాక్టర్స్, ఇండియన్ డాక్టర్స్తో మా నాలెడ్జ్ షేర్ చేస్తూ హెల్ప్ చేయడానికి వీఆర్ వర్కింగ్ హార్డ్ అండ్ వీ వాంట్. ఇది మా గోల్ ఏంటంటే పాండమిక్ని కంట్రోల్ చేయాలి, ఎంత తొందరగా కంట్రోల్ చేయగలిగితే మంచిది. సో ఆపి ఏం చేసిందంటే, ఫస్ట్లో పాండమిక్ స్టార్ట్ అయినప్పుడు మార్చిలో వీఆర్ ద ఫస్ట్ వన్స్ టు రైట్ లెటర్స్ టు గవర్నమెంట్ ఇన్ యునైటెడ్ స్టేట్స్, లాక్డౌన్ చేయండి, మాస్క్స్ యూనివర్సల్ చేయండి, ఇలాంటి మనమే ఫస్ట్ యుఎస్ గవర్నమెంట్ కి లెటర్స్ రాసి వీవర్ ఆన్ ద ఫోర్ ఫ్రంట్ ఫర్ దిస్ డిసీజ్. సో అట్లా టెస్టింగ్ ఎక్కువ చేయండి, అలా వీ హ్యాడ్ రిటర్న్ మల్టిపుల్ లెటర్స్ టు అవర్ ట్రంప్ గవర్నమెంట్ అండ్ దే ఆల్సో వర్ వెరీ, ఐ మీన్ దిస్ లాట్ ఆఫ్ కోఆపరేషన్. సో అసోసియేషన్ చాలా పవర్ఫుల్ అసోసియేషన్ అండ్ త్రూ దిస్ అసోసియేషన్ వీ కెన్ బ్రింగ్ సమ్ హెల్త్ కేర్ రిఫార్మ్స్ ఇన్ ద కంట్రీ. దానికోసం కష్టపడుతున్నాము హెల్త్ కేర్ రిఫార్మ్స్ తీసుకురావడానికి. అందరికీ హెల్త్ కేర్ అందాలి, అలా కొన్ని వీ వాంట్ టు హెల్ప్ అండ్ గో విత్ ద గవర్నమెంట్ అన్నమాట. సో దట్స్ వెరీ గుడ్ అండి, లైక్ మన మన ఇండియన్ ఆరిజిన్ డాక్టర్స్ ఇంత చేయడం అన్నది దట్స్ వెరీ గుడ్ థింగ్ యాక్చువల్లీ.